चित्तूर वाईएसआरसीपी कार्यालयं नंदु जरिगिन मीडिया समावेशंलो एम्मेल्ये श्रीनिवासुलु मुग्गुरिकी सीएम रिलीफ फंड चेकुलनु अंदजेशारु। ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू गत नेल रोजुलुगा कुरुस्तुन्न भारी वर्षाल कारणंगा प्रजा जीवनं स्तंभिंचिपोयिंदन्नारु। अयिनप्पटिकी प्रभुत्वं पेद प्रजल संक्षेमं कोसं अन्नि कार्यक्रमालनु अमलु चेस्तुंदन्नारु। వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు। అలాగే ఇల్లు కోల్పోయిన వారికి 90,000 రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు వెల్లడించారు। వర్షాల కారణంగా రోడ్లకు మరమ్మత్తు పనులు చేసినప్పటికీ గుంతలు ఏర్పడుతున్నాయని చెప్పారు। వర్షాలు తగ్గిన తర్వాత రోడ్లకు మరమ్మత్తు పనులు చేపడతామని ఎమ్మెల్యే వివరించారు। ఆరోగ్యం వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటా కూడా ఆరోగ్యశ్రీ ఒక పక్క ఆర్బికేలు వెల్నెస్ సెంటర్స్ అన్ని నిర్మించి 104 108 ఇవన్నిటిని కూడా పునరుద్ధరించి ఆరోగ్యంపైన అధిక శ్రద్ధ తీసుకున్న రాష్ట్రంలో భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఒక ఆరోగ్యమే కాదు విద్యపైన కూడా దృష్టి సారించి ప్రతి పిల్లవాడు చదువుకుంటే ఆ పిల్లవాడు వాళ్ళ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో విద్యకు వైద్య ఆరోగ్యానికి ప్రధానంగా రెండు రెండు కళ్ళలాగా మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉండడం జరిగిన తెలిసిన విషయమే। దాంతో పాటు మహిళలకైతేనేమి రైతులకైతేనేమి ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రచారణ చేసి రైతు భరోసా కేంద్రాలు ఇచ్చి ఎరువులు విత్తనాలు ఉచితంగా సప్లై చేసి ఉచిత కరెంట్ ఇచ్చి అన్నిటి అన్ని విధాలుగా రైతుల్ని ఆదుకుంటూ అదే మహిళా సాధికారికత మహిళల్ని కూడా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి చేయూత జగనన్న ఆసరా ఇవన్నీ పథకాలన్నీ పెట్టి మహిళలను కూడా మహారాజులుగా అవ్వాలనే ఉద్దేశంతో వాళ్లకు అన్ని విధాల ఆర్థికంగా ఎదగడానికి సపోర్ట్ చేస్తున్న వడ్డీతో పొదుపు సంఘాలకు అన్నింటినీ కూడా బలోపేతం చేయడం కూడా జరుగుతూ ఉంది। ఇంకా ముఖ్యంగా వాళ్లకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది। ఒక ఆర్థికంగా ఎదుగుదలే కాకుండా రాజకీయంగా ఇటు రాజకీయ నామినేటెడ్ పోస్టులు కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు రాజకీయంగా ఎలక్షన్స్లో కానీ దాదాపు 30 నుంచి 25% నుంచి 52% వరకు ఇచ్చిన మహిళలకు అధికారాలు ఇప్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ కోవిడ్ కాలాల్లో ఈ ప్రకృతి విలయతాండం చేస్తూ వర్షాలు ఎక్కువగా దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇటువంటి వర్షాలు మన రాష్ట్రంలో దేశంలో ఎక్కువగా పడుతున్నాయి। ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా ఇటు వర్షాలకు రైతులకు తాగునీరు సాగునీరు పుష్కలంగా అన్ని వంకలు వాగు రామచంద్రరెడ్డి గారు కూడా జిల్లా అంతటా పర్యటించి ఎక్కడ నష్టం జరిగిందో అవన్నిటిని కూడా బేరీజు వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం జరిగింది। మన మంత్రివర్యులు కూడా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తిరిగి అందరికీ నేనున్నాను అనేసి సహాయం చేసి భరోసా కల్పించారు। ఇవన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి గారిని అన్ని విధాల ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని అన్ని విధాల మనం అండగా తోడుగా ఉండాలనేసి కూడా కోరుకుంటూ ఈ ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ముగ్గురికి కూడా మనం దాదాపు 4,25,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్కరి 3 చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది। వాళ్ళకు కూడా ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో బాగు చేసుకోవడానికి అవసరం మేరకు ఖర్చులైన అన్నిటి కూడా ఈ కష్టకాలంలో కూడా 4,25,000 హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్ కూడా ఇచ్చారంటే మన ముఖ్యమంత్రి మనసు మనం అర్థం చేసుకోవాలనేసి కూడా